సూర్యాపేట జిల్లా నాగారం తహసీల్దార్ కార్యాలయం ముందు గూడెం గ్రామానికి చెందిన పేరుబోయిన వెంకన్న అనే రైతు తన భార్య బిడ్డలతో సహా పెట్రోల్ డబ్బాతో హల్చల్ చేశాడు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం గూడెం గ్రామానికి చెందిన పేరుబోయిన వెంకన్న తన 5 ఎకరాల భూమిని పట్టా చేయాలని గత 6 సంవత్సరాలుగా తిరిగినా ఎంఆర్ఓ మరియు పోలీసులు పట్టించుకోవడం లేదని, అన్నదమ్ములు మోసం చేశారని, అక్రమంగా పట్టా చేయించుకున్నారని, తను పోలీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ గత 6 సంవత్సరాలుగా తిరిగినా పనిచేయడం లేదని, చావు తప్ప మరో గతి లేక పెట్రోల్ డబ్బాతో కుటుంబంతో సహా ఆఫీస్ ముందు ఈ విధంగా నిరసన తెలుపవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి నా భూమిని నాకు పట్టా చేయాలని రైతు కోరారు. భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. పేరు పేరమైన వెంకన్న, పేరమైన గూడెం, నాగారం మండలం. నాగారం మండలం నుంచి మాట్లాడుతున్నాను నేను. నాకు వచ్చేసి వర్ధమాన కోట, ఇంత ముందు వర్ధమాన కోట చివరి ఉండే మాకు భూమి. ఇప్పుడు నాగారం మండలం కిందకి అయింది. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వస్తే ఎవ్వరు కూడా కేర్ చేయట్లేదు మమ్మల్ని. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తిరుగుతుంది, ఇది 6 సంవత్సరం పడింది. 6 సంవత్సరాలు తిరుగుతున్నా నాకు ఎవరు కూడా అసలు ఇంత పడిచుకోలేదు. ఎసగా కలిపోయిన 3 దాకా కేసులు అయినాయి. నైట్ కూడా పట్టుకుపోయినాను. దేనికోసం? దేనికోసం అంటే నేను నా భూమి పట్ట చేయడం లేదని మా అన్న 6 వందల గొడవపడుతున్నా. గొడవపడితే కేసు పడుతున్నా, నన్ను పోలీసులు తీసుకుపోతున్నాను. వాళ్ళు పెద్దుప్పలయ్య, నాగరాజు, అనిలు, చంద్రయ్య వీళ్ళందరూ కలిసి నాకు పట్ట చేస్తారు. మొత్తం ఏం లేకుండా చేసారు. నేను పట్ట కోసం తిరిగితే నాకు భూమి లేదంటారు. నీ భూమి కాస్ట్ మీద ఉన్నా ఆల్రెడీ. నేను రన్నింగ్ మీద నేను దున్నుకుంటున్నా, చేసుకుంటాగా నాకు పడజేయట్. 5-6 సంవత్సరాలు ఏమంటారు ఏమంటారు అంటే మీరు సర్వేలు వస్తున్నారు పోతున్నారు, మీరు రావట్లేదు. వాళ్ళు రావట్లేదు. ఎంఆర్ఓ వాళ్ళు కూడా ఒకరు బోర్ పట్టించుకుంటారు. నాకు ఏం కూడా ఒకరు పట్టించుకుంటారు. అడిగినా ఒక 20 సార్లు దరఖాస్తు పెట్టినా ఇప్పుడు పేపర్ కూడా చూపిస్తా. ఏదంటే బాట గురించి వస్తారు, బాట గురించి పోతారు. ఈ పేపర్ కూడా చూపిస్తాను మీరు. ఈ బాట కూడా రాసిస్తే ఆయన కాగితం ఉంది. ఒకసారి మీరు లైవ్ తెచ్చుకోండి. ఈ బాట ఒక ఆయన రాసిచ్చుడు, ఆయన దాంట్లో తీసి వెళ్ళిపెట్టి మా దాంట్లో తీసేస్తాను. మాకు ప్లాన్ చేసి రాళ్ళు బాధ్యత నిన్న మొన్న జస్ట్ ఒక 3 డేస్ క్రితం రాళ్ళు బాధ్యతలు. ఆ రాళ్ళు బాధ్యత కూడా ఇక్కడ సంతకాలు ఉన్నాయి, మీకు చెప్తా చూపిస్తా. ఇక్కడ సంతకాలు కూడా ఉన్నాయి, మీరు చూడండి. నాగారం పండ్ల కిందకి వస్తే పేరమైన కూడా పక్కనే 4/9/17 ఒక నెంబర్ ఎక్కడున్నారు ఎక్కాలి. 9/18 ఒక నెంబర్ ఎక్కాలి. 72 ఒక 2 ఎకరాలు ఎక్కాలి. మొత్తం 5 ఎకరాల భూమి పట్ట నాది. మా పాలలు మొత్తం చేసుకున్నారు, నా పాలలు మొత్తం చేసుకున్నారు. చేసుకొని నాకు ఎంతసేపటికి 6 సంవత్సరాలు తిప్పిస్తారు. పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా రావట్లేదు, ఎమ్మోడు రమ్మన్నా రావట్లేదు. ఎంతసేపు వాళ్ళు అక్కడే పోతారు, ఇట్లే పోతాం. వాళ్ళు వాళ్ళ భూమి వాళ్ళ కింద ఎక్కిస్తామని చెప్పేస్తారన్నారు. మాకు ఇదైతే పక్క నేను 6 సంవత్సరాలు తిరుగుతున్నా సార్. ఈడ 3 సంవత్సరాలు అని చెప్పుకుంది ఎమ్మోరో గారు. అక్కడ 3 సంవత్సరాలు తిరిగిన, ఇక్కడ 3 సంవత్సరాలు తిరిగిన సార్. నేను ఇంకా ఎంతసేపు మీరు ఎంత ఉన్నా కానీ మీడియా మిత్రులు నాకు సహాయం చేయాలి. ధన్యవాదాలు. తహసీల్దార్ నాగారం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా, 4 లెవెల్స్ అనేది పనిచేస్తున్నా. ఈ పేరుపైన వెంకన్న గారు ఆఫీస్ ముందర ఇది చేసినారు. దానికి ఏంటంటే ఆయనకు సర్వే నెంబర్ 972 ఎకరం 30 గుంటలు భూమి కాస్ట్లో ఉన్నాడు, కానీ వారికి పట్టా కాలేదు. ఎందుకు పట్టా కాలేదంటే వీళ్ళ ఆరు భాగం, వీళ్ళ అన్నదమ్ములు కలిసి 6 భాగాలని వారి మధ్యలోనే గొడవలు నడుస్తుంది. ఒకరికి ఎక్కువైంది, ఒకరికి తక్కువైంది, ఈయనకు పట్టా కాలేదు. ఇందుకు మనను ప్రభుత్వం తరఫున డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారిచ్చి సర్వే చేయించాం. 4 రోజుల క్రితం సర్వే చేయించి 972 హద్దులు నిర్ణయించి అందులో సర్వే ఎంజాయ్మెంట్ సర్వే చేసినాం. ఆ రిపోర్టు కాగానే ఎక్కువ పట్ట అయిన వారికి నోటీసులు ఇచ్చి వారికి వారి భూమిని తొలగించి వీరికి పట్ట చేయగల ప్రాసెస్ నడుస్తున్నది. జస్ట్ 15 డేస్లో ఇక్కడ సమస్య పరిష్కారం కావాలి.